ఆడపిల్లలు అంటే అబ్బో పుట్టిన తర్వాత చెవులు కొట్టించి
పుట్టించి నుంచి పెళ్లి చేసి అత్తగారి ఇంటించి పంపించరాక ప్రతి కష్టం తండ్రి మీదనే ఉంటుంది. మళ్ళీ అప్పుడే ఉన్నదా, మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ ఆయన వరకట్టం తెమ్మంటాడు, కాలు రమ్మంటాడు, సో వరకట్ట నిషేధ చట్టాలని, ఆ తర్వాత వాళ్ళ పిల్లల తర్వాత ఇవన్నీ సామాజికంలో ఉన్నటువంటి అంశాలు. ఇవన్నీ మళ్ళీ కుటుంబం అనే టాపిక్ వస్తుంది. సారీ, కుటుంబమా, కుటుంబం అనే అంశంలో సమాజం అనే సబ్జెక్ట్ లో వస్తుంది. దాదాపు ఒక క్వశ్చన్ అడిగినట్టున్నాడు, కుటుంబంలో పెద్ద అనేది ఈ మధ్యలో క్వశ్చన్ చాలా సార్లు అడిగాడు. అదే సమాజం మీద క్వశ్చన్ అడుగుతున్నాడు. అందులో కుటుంబంలో ప్రాచీన కాలంలో 8 రకాల పెళ్ళిళ్ళు ఉండేవి, వివాహ వ్యవస్థ అది ఇష్ట టాపిక్ లో కూడా వస్తుంది. 8 రకాలు అంటే అందులో ఒకటో లేదో నాకు తెలుసు, రెండు సెప్తాను. ఒకటేమో రిప్లేస్మెంట్ వివాహం అంటారు తెలుగులో, ఏమంటారు అంటే ఒక కుటుంబం నుంచి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్తున్నాం కనుక మరి వాళ్ళ ఫ్యామిలీ పేరెంట్స్ కి తన యొక్క పనులను చేయడానికి ఒక అమ్మాయిని తీసుకెళ్తున్నాం కాబట్టి ఆ అమ్మాయి రిప్లేస్ లో ఒక గోవుని ఇచ్చేవారు. ఆ గోవుని ఇచ్చేవాళ్ళు అంటే ఆ గోవు నుంచి వస్తున్నటువంటి పాల ద్వారా ఆ పేరెంట్స్ అనేది జీవనం సాగిస్తుండేవారు. సో అది ఇంకొక రకమైన వివాహం ఏంటంటే అమ్మాయికి ఇష్టపడి ఎత్తుకొని తీసుకెళ్లే రకమైన ఒక రకమైన వివాహం, అమ్మాయికి ఇష్టం లేకుండా ఒక రకమైన ఎత్తుకెళ్లే వివాహం, దాన్ని రాక్షస వివాహం అంటారు. మొత్తం 8 రకాల వివాహాల వ్యవస్థలు ఉండేవి ప్రాచీన కాలంలో. సో సమాజంలో అమ్మాయి పట్ల భయం ఎక్కువగా ఉండడం ద్వారా ఈ భ్రూణ హత్యలు ఎక్కువ జరగడం ద్వారా స్త్రీ స్త్రీ యొక్క నిష్పత్తి అనేది తగ్గుతూ రావడం జరిగింది. ఇక భారతదేశంలో స్త్రీ పురుష నిష్పత్తి ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం కేరళ. ప్రతి 1000 మంది పురుషులకు 1016 మంది స్త్రీలు ఉన్నారు. 1016 మంది స్త్రీలు ఉన్నారు. ప్రపంచంలో స్త్రీలు ఎక్కువగా ఉన్నటువంటి దేశం యుఎస్ఏ. ప్రతి 1000 మంది పురుషులకు 1050 మంది స్త్రీలు ఉన్నారు. మరి భారతదేశంలో అమెరికా కదా అనుకుంటున్నా, అందుకనే గ్రీన్, అదే గ్రీన్ గ్రీన్ కాదు. ప్రతి 1000 మంది స్త్రీలు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం కేరళ. భారతదేశంలో స్త్రీలు తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం, స్త్రీలు తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం